హలో ఫ్రెండ్స్, ఈ మాస్ మల్లయ్య అలియాస్ మావ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. రోజులాగే మన మావ మియాలో పార్టిసిపేట్ చేయడానికి గెస్ట్లు అందరూ పోటీ పడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. జై రాంజనేయ, వేదింతస్తదియా. దమ్ము రేపే దమ్ము ఉంది, సూపులోన సురుకు ఉన్నది రా. పంబరేపే కుర్రోడా, బెండు తీసేసి నోడా. సెరుగుడు ఆడే బుల్లోడా, నిప్పులు సెరిగే సూరీడా. సడన్ గా కొత్త అవతారం ఎత్తాడు పోస్ట్ మ్యాన్ శంకరన్న. హలో అని బలకరిస్తే నా పేరు మార్చుకున్నాను అంటున్నాడు. రోజు శంకర్రావు అని పిలిపించుకోవడానికి బాగా బోరు కొట్టిందంట, అందుకే తన పేరు గబ్బర్ సింగ్ అని మార్చుకున్నాడంట. మరి పవన్ కళ్యాణ్తో చెప్పావా అంటే, అవసరమైతే వాళ్ళ అన్నయ్య చిరంజీవికి కూడా చెప్తానంటున్నాడు. మన గబ్బర్ సింగ్ కహానీలేందో చూద్దామా? హలో శంకరన్న. శంకర్రావు కాదు. మరి గబ్బర్ సింగ్ అని పేరు మార్చుకున్నావా? చిట్టాపద్దులయో చూసుకుంటున్నట్టున్నావే. చెప్పల్లా. నీ చిల్లరవ్వరాలు మాకెందుకులే. అందరికి నమస్కారములు. నీకు శతకోటి వందనాలు. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ. ఇది ఎప్పుడూ ఉండే భజనేగా. కానీ ఒక అతను ఇవాళ బాధకరమైన విషయము. ఏ, నీ మాటలేని పిచ్చెక్కి పరిగిచ్చాడా? 3 రోజుల క్రితం అంటే లాస్ట్ వీక్. ఓహో, 3 రోజుల క్రితం మారిపోయాడా? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మెంబర్లుగా కొందరు నేయడం జరిగింది. కొంపదీసి నిన్నేయలేదుగా. అందులో ఒక అతను జీవి శ్రీనాథ్ రెడ్డి గారు. పాపం, నీ చేతిలో పడ్డాడంటే మనోడి కర్మ గాలిపోయినట్టే. వారు గతంలో టీడీపీ పార్టీకి 2 సార్లు ప్రెసిడెంట్గా, 1 సారి జిల్లా పరిషత్ చైర్మన్గా. టీడీపీకి చేసిన సేవను గుర్తించి అతన్ని మీ ఓళ్ళు టీటీడీ మెంబర్ని చేశారన్నమాట. అటువంటి పవిత్ర స్థానంలో వేయడము. అటా వేయడాన్ని సింహాద్రి గొడ్డలతో నువ్వు తీవ్రంగా ఖండిస్తున్నావా? దీని వలన మీరు ఎటువంటి సంకేతాలు పంపిస్తా ఉన్నారు? సంకేతాలు లేవు, శాంతకాయ లేదు. ఫ్లెక్సీలు జింపేయడము, కాళ్ళతో దుక్కడము, పెట్రోల్ పోసి అంట పెట్టడము. అట్టా గానీ చేసావు, నిన్ను కూడా పాలు పక్కన పడుకోబెట్టేస్తారు. పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళను మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అందరం ఎక్కియడము. అట్టా అంటే దానవ నాగేందరికి కోపం వస్తుంది, చూసుకో. ఆఖరి రోజులల్లా ఉంటే నేనుంటా, లేకుంటే జగన్ ఉండాలి. ఇంకా ఎవరి కాంగ్రెస్ పార్టీ ఉండటానికి వీల్లేదు. జగను కాంగ్రెస్ ఉంటారు గానే నీ పరిస్థితే, రెంటికి షడ్ రేవడైపోద్దేమో, చూసుకో. ఇప్పుడు అతి త్వరలోనే మేడం సోనియా గాంధీ గారికి నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నా. ఏమని, మినిస్టర్ సీట్ ఎట్టాగూ లాగేశారు, ఎమ్మెల్యే సీట్ అన్నా ఉంచండినే. ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఊర్లలో కనీసము మొన్న ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని పరిస్థితి, రేపు పంచాయతీ ప్రెసిడెంట్లను గెలిపించుకోలేని పరిస్థితి కూడా వస్తుంది, చూస్తా ఉండు. ఎర్రచందన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా సీఎం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడా? ఈ మాట ఎన్నాడంటే నిన్ను ఇంగ్లీష్ బూతుల్లో నవ్వతా తిడతాడు. ఇవాళ ప్రజలు కోరుకునేది క్లీన్ అడ్మినిస్ట్రేషన్. అంటే మిమ్మల్ని కాదన్నమాట. క్యాడర్ లో ఎంకరేజ్మెంట్, క్యాడర్ లో ఉత్సాహం తగ్గిపోయింది. తప్పిస్తే అసలు క్యాడర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోకూడదు. తక్షణం లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ రాజుకు, తర్వాత మున్సిపాలిటీకు, లోకల్ బాడీస్ కోఆపరేటివ్ చేయండి. కరెక్టే, అవి కూడా పూర్తయిపోతే ఉన్న పరువు కూడా పోద్ది, ఓ పని అయిపోద్ది.
కాంగ్రెస్ పార్టీని బతికిచ్చే దాని గురించి కృషి చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు. అంటే మీ పార్టీ చచ్చిపోయిందని నువ్వు ఒప్పుకుంటున్నావు అన్నమాట? ప్రజలలో ఆదరణ ఎవరికి ఉన్నది? నీకు మాత్రం లేదులే. ప్రజలు ఎటువంటి నాయకత్వం కోరుకుంటా ఉన్నారు? నీలాంటి వాడి నాయకత్వం మాత్రం సస్తే కోరుకోరు. అందరూ ప్రజలు ఏది కోరుకుంటో అదే అవుతుంది. ఇంకో 2 ఏళ్లలో తప్పకుండా అవుద్దిలే. టైం అందరూ పక్షులే. ఏ పక్షులు? వలస పక్షులే. పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళు కాగ్ మీద చేస్తున్న ఏదైతే గోళ, నీ కాగ్ గోళ ముందు వాళ్ళ గోళ ఎంత చెప్పు. మీకు చెప్తా ఉన్నాను. వి హావ్ డన్. చేసావా? ఏం చేసావు? ఏదున్నా పార్టీని పూర్తిగా పునాదుల లేవల వరకు రోలర్ పెట్టేసి ఫినిష్ చేయడం అనేది ఏకైక ధ్యేయం. శుభం. ఇంక బా. థ్యాంక్ యూ. బాయ్. జై రంజనయ్య. దుమ్ము రేపే దమ్ము ఉంది, సూపులోన సురుకు ఉన్నది రా. పంబ రేపే కుర్రోడా, బెండు తీసేసి నోడా. సెరుగుడు అడై బుల్లోడా, నిప్పులు సెరిగే సూరీడా. మిగతా వాళ్ళతో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్.